సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ సేవా ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మరియు ఎస్ఐ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ లావణ్య, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, యువజన సంఘాల అధ్యక్షులు రామకృష్ణ, అమ్మ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీకాంత్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా అమ్మ సేవా ట్రస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకొని ముందుకు సాగాలని తెలిపారు. అమ్మ సేవా ట్రస్ట్ నుంచి బ్లడ్ డొనేషన్, హెల్త్ క్యాంప్ మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి అమ్మ సేవా ట్రస్ట్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు, అమ్మ సేవా ట్రస్ట్ సిబ్బంది అశ్విని, శ్రీకాంత్, అంజీ, హరిప్రసాద్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మరియు విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా జరిగి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా మంచి బాగా జరుపుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకురావాలి. మీ అందరూ విద్యార్థులు బాగా చదువుకుంటారా? చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి అందరికీ. విద్యతో పాటు ముఖ్యంగా క్రమశిక్షణ, మీ పేరెంట్స్కి, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలి. మీ భోజనాలు మంచిగా పెడుతున్నారా? ప్రతిరోజు సాంబార్ పెడుతున్నారా? సపరేట్గా ఎలాంటి పెట్టలేదు. మరియు మదర్ పరిశ్రమ సేవా కార్యక్రమాలు చేసి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మీరందరూ చేస్తారా? ఎలాంటి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మీ ఉపాధ్యాయులు చెప్పండి, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్పండి. అలాగేనా? మీరందరూ మంచి పేరు తీసుకురావాలి దేశానికి, మరియు మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అమ్మా ఫౌండేషన్ వాళ్ళకి చేసి ఏంటంటే, ఒక వీడియో చూసాను నేను ఫస్ట్ వార్తలో ఇచ్చినటువంటి ఒక వీడియో చూసి, ఆ వీడియోలో వచ్చినటువంటి ఒక అనాథ పిల్లగాడు రోడ్ల పైన బతుకుతూ అడుగుతూ తింటున్న వాళ్ళ పైన ప్రత్యేకంగా ఒక టీచర్ వాళ్ళ పైన ప్రత్యేక వీడియో తీశారు. ఆ వీడియో చూసినంతసేపు నాకు ఏర్పొచ్చింది. అదే వీడియో చూస్తూ చూస్తూ రెండు మూడు సార్లు చూసినా నేను. ఎందుకు ఇలా అయినా అక్క ఉద్దేశాన్ని ఆ ఒక్క వీడియో నాకు సేవ వైపు మన విధంగా వేసింది. ఆ సేవ చేయాలని నా ఆలోచన, నా ఎటువంటి ఏం చేసినా కానీ సంతృప్తి ఒక సేవ చేసామని, ఒక సేవ చేస్తే అంత కోర్టు లేదా కోర్టు ఇచ్చి కొన్నంత సంతృప్తి వస్తుంది. అటువంటి సమయంలో నా మిత్రులు, నా డిగ్రీ ఫ్రెండ్ మా సేవ సంస్థ సభ్యులందరూ ఎవరో పెద్దలు కాదు, ఇప్పుడు ఇంటర్ వరకు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఒక సేవ వైపు మళ్ళీ విధంగా ఆ అమౌంట్ వేసుకొని ఇదివరకు ఈ సేవ కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. పదవ సంఖ్యలో రెగ్యులేషన్ చేస్తూ ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అన్న, మీలాంటి వ్యక్తులు సేవ చేయాలనే ఉద్దేశాన్ని మనం అలవాటుపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీకు ఎటువంటి ప్రాబ్లం ఉందా, ఈ జిల్లా మండలం దగ్గరని కాబట్టి మా గ్రామం కానీ మా ఈ ఫౌండేషన్ సభ్యులు కానీ మా సరౌండింగ్లో ఉన్నవాళ్ళం కాబట్టి మీకు బ్లడ్ విషయం కానీ, ఎడ్యుకేషన్ విషయం కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఎగ్జామ్ ఫీజుల విషయంలో కానీ, సేవా విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో మాకు మా అమ్మ సేవ ఫౌండేషన్ సంప్రదించగలరు. మాతో ఆయన సహాయం చేయగలుగుతాము. ఒకవేళ మాతో రాలేకపోతే ఇన్ని సేవా సంస్థలు ఉన్నాయి మాకు సేవ చేయడానికి, వాళ్ళతో మేము మాట్లాడేం సరే, మాతో డైరెక్ట్ కన్సల్ట్ చేయించాం సరే, మీకు దాని మీకు ఆరోగ్య పరంగా కానీ హెల్త్ పరంగా కానీ సారీ. అలాగే మా ఫౌండేషన్ సభ్యులు వాళ్ళ ఉద్దేశాన్ని మాట్లాడి తెచ్చుకుంటున్నారు. ఉద్దేశం ఏంటంటే సేవ చేయాలన్న ఉద్దేశం, విద్యార్థి దశ నుంచి వృద్ధాప్యం వరకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకొస్తున్నటువంటి సంస్థ ఈ సామాజిక సేవ అనేది గొప్ప విషయం.
ఎందుకంటే అందులో ఉన్న సంతోషం మళ్ళీ ఎందులో లేదు. కాబట్టి విద్యార్థులు కూడా అటువంటి ఆలోచనలు రావాలి, ఒక మానవుడికి సేవ చేసే ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనతో ముందుకొస్తున్నటువంటి అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ జిల్లా యువజన సంఘాల సమితి ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. మేము ఆల్రెడీ అందులో ఫేస్బుక్లలో వాట్సాప్లలో చూస్తున్నాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయి సామాజిక కోణంలో మనిషికి మనిషి సేవ చేసుకుని ఈ తరుణంలో అటువంటి సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి అమ్మ ఫౌండేషన్ సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.